హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ థర్టీ సిక్స్ డేస్ సోనీ లివ్లో స్ట్రీమింగ్ అవుతుంది డైరెక్టెడ్ బై విశాల్ ఫ్యూరియా ఈ ఫస్ట్ సీజన్లో సెవెన్ ఎపిసోడ్స్ ఉన్నాయి ఇది ఒక మీడియం టైప్ వెబ్ సిరీస్ ఒక్కో ఎపిసోడ్ థర్టీ టు థర్టీ ఫైవ్ మినిట్స్ వరకే ఉంటుంది ఓవరాల్గా ఈ వెబ్ సిరీస్ చూడాలంటే త్రీ అండ్ హాఫ్ అవర్స్ స్పెండ్ చేయాలి ఇది ఫుల్లీ అడల్ట్ కంటెంట్ సిరీస్ అలాగనే మరీ ఎక్కువ మసాలా బిట్లు ఎక్కువ ఊహించుకోవద్దు కొంచెం ఎక్స్పోజింగ్ ఉంది అంతే ఉప్మాలో జీడిపప్పు తగిలినట్టు ఉంటుంది అంతే ఫ్యామిలీతో చూసే సిరీస్ కాదు ఇది థర్టీ ఫైవ్ డేస్ అనే ఒక బ్రిటిష్ సిరీస్ ఉంది ఈ ఇయర్ వచ్చింది దానికి ఇది రీమేక్ మరి ఈ సిరీస్ ఎలా ఉందో తెలుసుకునే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి భయ ఇలాంటి వెబ్ సిరీస్ రివ్యూస్ ఎన్నో ఇచ్చాం ఇస్తాం కూడా సపోర్ట్ ఇస్తాం మాకు కూడా హ్యాపీ ముందుగా ప్లాట్ విషయానికి వచ్చేస్తే ప్లాట్ అయితే చాలా సింపుల్ ఒక కమ్యూనిటీ ఉంటుంది ఆ కమ్యూనిటీలోకి ఒక ఎయిర్ హోస్టెస్ అదే నేహా శర్మ వస్తుంది ఫస్ట్ ఎపిసోడ్ స్టార్టింగ్ అయిందో లేదో స్టార్టింగ్ టూ మినిట్స్కే ఆమె చనిపోయి ఉంటుంది ప్లాట్లో ఎవరో ఆమెని మర్డర్ చేస్తారు సో ఆమెని ఎవరు మర్డర్ చేశారు కమ్యూనిటీలో చాలామంది ఉంటారు చాలా ఫ్యామిలీస్ కూడా ఉంటాయి సో వాళ్ళ మధ్య జరిగే సీక్రెట్స్ ఏంటి అసలు నేహా శర్మని ఎవరు మర్డర్ చేశారు దేనికోసం అసలు థర్టీ సిక్స్ డేస్ బ్యాక్ ఏం జరిగింది ఇదంతా మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ సిరీస్ని మీరు చూడాలి మరి ఈ సిరీస్ చూసాక నాకైతే థర్టీ సిక్స్ డేస్ దీనికి లైన్ ఏంటో తెలుసా సీక్రెట్స్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్ నేనైతే ది సిరీస్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ భయ కొంచెం ఖాళీ టైం ఉంది డౌన్లోడ్ చేశాక ఎపిసోడ్స్ ఎక్కువ రన్ టైం లేవు జస్ట్ థర్టీ మినిట్స్ మాత్రమే ఉన్నాయి సో నేను హ్యాపీగా ఫీల్ అయిపోయా గానీ చూశాక అబ్బో భరించలేకపోయా ఇది ఒక పెద్ద తలనప్పు సిరీస్ భయ ఎంత ఇంట్రెస్టింగ్గా చూసినా చూడొద్దు అన్నట్లు అనిపించేలా నెక్స్ట్ టైం ఏదైనా వెబ్ సిరీస్ రివ్యూ ఇవ్వాలంటే కొంచెం ఆలోచించి చేరా బాబు చాలా టైం వేస్ట్ అయిపోతుంది అనిపించేలా వెబ్ సిరీస్లో చూడాలంటే భయమేసేలా చేసింది ఇది థర్టీ సిక్స్ డేస్ కాదు స్టార్టింగ్ ఎపిసోడ్ థర్టీ సిక్స్ మినిట్స్కి ఒక క్లారిటీ వచ్చేస్తుంది మీకు పని మొత్తం చూసాము ఎలాగోలా పడంటే ఈ మర్డర్ ఎవరు చేశారో తెలుసుకోవడానికి ఈ సిరీస్ ఇంకా ఎండ్ అవ్వలేదు ఇంకా నెక్స్ట్ సీజన్ కూడా వస్తుందంట అందులో రివీల్ చేస్తారంట నా వల్ల కాదు మహాప్రభు సిరీస్లో బాగుంది ఏదైనా చెప్పాలంటే సినిమాటోగ్రఫీ చాలా నీట్గా ఉంది చాలా బాగుంది బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది తెలుగు డబ్బింగ్ కూడా పర్ఫెక్ట్గా సెట్ అయింది టెక్నికల్ టీమ్ని అయితే మెచ్చుకోవాలి కానీ కంటెంట్లో మ్యాజిక్ లేకపోతే ఎవరు ఏం చేస్తారు ఫస్ట్ ఎపిసోడ్లో నేహా శర్మకి సింగిల్ డైలాగ్ లేదు ఫస్ట్ ఎపిసోడ్లో క్యారెక్టర్స్ పరిచయం ఈమె వాళ్ళందరినీ వాచ్ చేయడం ఎపిసోడ్ ఎండింగ్కి వచ్చేసరికి ఆమె ఫేస్ రివీల్ అవుద్ది నెక్స్ట్ ఎపిసోడ్ నుండి ఇంకా క్లైమాక్స్ వరకు ఉంటుంది బట్ స్క్రీన్ స్పేస్ అనేది చాలా తక్కువ అప్పుడప్పుడు మాత్రమే కనిపిస్తూ ఉంటుంది అనమాట స్విమ్మింగ్ పూల్లో కనిపిస్తుంది అది చూసి మనం ఏదో ఊహించుకొని సొంగ కాచుకుంటే చూసామా ఇక అంతే ఎక్కువ క్యారెక్టర్స్ ఉన్నాయి ఏ క్యారెక్టర్స్ కూడా మనం కనెక్ట్ అవ్వలేము వాళ్ళు వేసే యాసాలు చూస్తే డబ్బును వాళ్ళ దగ్గర ఇలాంటివి అనిపిస్తుంది అస్సలు బాగాలే కొంతలో కొంత ముసలాడిని బ్లాక్మెయిల్ చేసే కొన్ని సీన్స్ ఉంటాయి బట్ అది కూడా ఇంట్రెస్టింగ్గా చూపించలేక ఆ క్యారెక్టర్ని మధ్యలోనే లేపేశారు మిగతా వారు ఎఫ్ఐఆర్లు మెయింటైన్ చేస్తూ ఉంటారు సీక్రెట్స్ అంటూ పెద్దగా ఉండవు సో చూడడం అయితే వేస్ట్ సో ఈ సిరీస్కి మనం కొంచెం సీక్రెట్గా సైడ్ అయిపోవడమే బెటర్ నేహా శర్మని ఎప్పుడో చిరిత సినిమాలో చూసాం కొన్ని మంచి సిరీస్లు సెలెక్ట్ చేసుకోవడం చాలా మంచిది నెక్స్ట్ టైం మరి ఈ సిరీస్కి నేను ఇచ్చే రేటింగ్ ఎంత అంటే టూ పాయింట్ టూ ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ దాట్స్ ఇట్ గా ఇలాంటి మరి రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు బై బాయ్ జై హింద్